ఇది నాలుగో సంవత్సరం. మొదటి సంవత్సరం 4.4 టీఎంసీలో ఆర్టీసీఎంఎల్ లిఫ్ట్ ద్వారా వస్తే, మార్కమాచలో 4 టీఎంసీలు కలుపుకొని 8.4 టీఎంసీలతో కృష్ణా డెల్టాలో 2,500 కోట్ల పంట కాపాడాం. రెండో సంవత్సరం 55 టీఎంసీలు వస్తే మన దొమ్మిలారు, ఏలూరు, గన్నవరం, మైలారం, కృష్ణా డెల్టాలో 55 టీఎంసీలతో 5,500 కోట్ల పంట కాపాడాం. మూడో సంవత్సరం 105 టీఎంసీలు వస్తే గోపాలపురం, ఏలూరు, దొంగలూరు, గన్నవరం, నూజివేడు, మైలవరం, ఉంగుటూరు మన కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలు 90 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి తీసుకెళ్ళాం. 15 టీఎంసీలు వెస్ట్ గోదావరి కృష్ణా మెట్ట ప్రాంతాలకు ఇచ్చాం. గత సంవత్సరం 10,000 కోట్ల పంట ఈ నీళ్లు కాపాడాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంతవరకు కృష్ణమ్మ ఉడుకలేదు, పలుకలేదు. చెల్లెమ్మ కష్టం వస్తే గోదావరి తల్లి వచ్చి కృష్ణమ్మను ఆదుకుంటుంది. ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణా డెల్టా కాలువలకు మంచినీళ్ళకి రైతులు, ప్రజలు మంచినీళ్ళు, పంటలకు నీళ్ళు ఎదురు చూస్తూ ఉంటే ప్రకాశం బ్యారేజీ నిండపోతే ఈ నీళ్ళు 2 రోజుల్లో ప్రకాశం బ్యారేజ్ త్వరలోపోతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనకు వచ్చిన నీళ్ళు పత్తిసీమ నీళ్లు, పంపుల ద్వారా ఎత్తిపోసాం. వచ్చే సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, కార్యాచరణ ఇదే నీళ్ళు పోలవరం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీతో చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తాగబోతున్నాడని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను.